ಅಪ್ಪನಾಗೆ ಮುಂದು పోయింది చింతపండు పులుసు అంతా పోయింది చింతపండు ఎందుకు ఎందుక ఇంకెందుకు పులుసులో వేయడానికి ఆ అయితే నేను పోస్తాను ఏయ్ ఇదంతా ఇప్పుడే అయ్యయ్యో చీ 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 టవల్ 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 ఎక్కడ ఉంది ఇక్కడ కింద ఉంది చింతపండు పోస్తాను ఆ చీ చీ ఏం చంద్ర ఇది అంత ఒలికిపోయిందా ఇక్కడ నా నెత్తిన ఓ సారీ సారీ ఆ పెద్ద సారీ ఇక్కడనా ఆహా చిత్తూర్ చింతపండు ఇదిగోని నీకు వేళ కోలన ఉంది నేను ఏం చేయను ఇది కూడా నేను చెప్పాలా బాత్రూమ్ కి వెళ్లి డ్రెస్ అంతా విప్పి స్నానం చేయి అయ్యయ్యో ఈ బాత్రూమ్ లేనా దీనికి తలుపు లేదే డోంట్ వరీ నేను కళ్ళు మూసుకుంటాను అరే అలా బిజినెస్ కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు అయ్యో వంట చేయడం నాకు తెలియదు తినడం మాత్రమే తెలుసు నీ చెప్తా గాని స్టాప్ పక్కన వంట పుస్తకం ఉంది అదిలా తీసరా ఆ ఇదేనా ఏమైంది ఏలేదు ఇలేవు నువ్వెళ్ళు చెప్పినట్టు చెయ్యి నేను చెప్పింది జాగ్రత్తగా వినిచేయి చౌ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది అది కూరలో వేసి కలుపు ఇప్పుడు ఇప్పుడు గిన్నెలో వంకాయలు అరటికాయలు తరిగి పెట్టాను అవి కొంచెం కూరలో వేసి నీళ్లతో వేయొచ్చా అబ్బా ముక్కలే వేసాను ఏదైనా మిగిలింటే చింతపండు పులుసు దాంట్లో పోసేయి చింతపండు వేయనా వేసేయి అది సరిగాని నేను ఇంకో మంచి ఐడియా ఇస్తాను నీ బొమ్మవే సర్లే చాలా సార్లు వేశాను అలా కాదు నేను నిన్ను వర్ణిస్తాను అలాగే వెయ్యి నువ్వు వర్ణిస్తావా ఎలా ఎలా ఏంటి ఆవు ఇదా వర్ణన mm-hmm.
ఏంటి ఇంతేనా కళ్ళే అందము ఏ కవి రాయనే కుర్రాడిని హోటల్ పంపించి అక్కడి నుంచి భోజనం తప్పిస్తాను హోటల్ కొడు ఏ వడ్డు నేను ఇప్పుడే ఫ్రెష్ గా కూరగాయలు తీసుకొస్తాను అయితే నేను కూడా ఫ్రెష్ గా ఒక పాట తయారు చేస్తాను ఇదిగో చూడు 5 నిమిషస్ వచ్చేస్తానే రండి మరమ్మా బాబు చంద్రరావు రండి అన్నయ్య రండి అమ్మ దా ఎంత కమ్మటి వాసన వస్తుందో
కమ్మటి వాసన ఆ వంటోడు కొత్తరా ఏంది నాకేదో వాసన వస్తాంది అబ్బే బే కాదండి మా బాబు చంద్రం వాడు చేసాడు ఓహో అయితే సరే నమస్కారం అబ్బాయ కూర్చో అమ్మాయి అమ్మా ఇక్కడ నాన్సీ 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 కాదు సులోచన మా అమ్మాయి ఆదిశేష అన్నయ్య గారి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా నెల్లూరులో బోల్డ్ అనే మిల్లులు గూడూరులో మైకాగళ్ళు అయ్యని ఇప్పుడు ఎందుకులే అమ్మా సరే అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏందే ఏమా నువ్వే చెప్పలేదా ఏంట్రా మరి నీ ఏం తెలియనట్టు మాట్లాడతావు చంట వచ్చేం చెప్పలేదు పోలే చెప్పకపోతే పోయాడు ముందు మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అరమరికి వెళ్ళకుండా మాట్లాడుకోండి అంతే కదా అన్నయ్య గారు అంతే కదా ఈ కాలానికి తగ్గట్టు ఆళ్ళని ఆళ్ళని వదిలిపెట్టాలి ఆళ్ళు మాట్లాడుకుంటారు మనతో పోదాం పద పదండి మాట్లాడుకో ఏమండి ఏం మాట్లాడు మాట్లాడవయ్యా ఆ మాత్రం తెలీదా మాట్లాడు బాబు మాట్లాడు ఎవరున్నారు ఇక్కడ మీరెవరు సులోచన ఓ నేను చంద్రం అసలు మీరు ఎందుకు చూపలేదా లేదు బాధపడకండి పైన దేవుడున్నాడు ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపమని మా నాన్నగారు చెప్తుంటారు ఏ పాపం చేశానో ఇలా పుట్టించాడు దేవుడు సరే మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు సిగ్గుగా ఉంది నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేస్తారట పెళ్ళ మా పిన్ని ఎవరు నా దగ్గర ఎవరు చెప్పనేలేదే ఈ విషయం అయ్యో ఉండమ్మా నాకు విషయం ముందే తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండదు సారీ ఏమండి నేను మీకు నచ్చలేదా అది కాదమ్మా మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే కాపురం చేయం నాకు కనిపించదు నీకు కనిపించదు దాగుడు ముద్దలు ఆడుకుంటాం అయ్యో నాకు ఇదంతా చెప్పనేలేదే తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదే నీ వయసు ఎంత 15 బాస్టర్డ్స్ ఏందా భయా నన్ను పిలిచినా రండి ఏమండి మీకు మనసు ఉంటుందా ఏం చేయాలమ్మా ఏదో అంటాడు బాబు చంద్రం ఏంటమ్మా ఏమైంది ఉండు నీ ఎత్తుగడ నాకు తెలుసు అది శశే గారు మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది నో మీకోసం కాదు ఇదిగో ఈ అమ్మాయిని తలుచుకుంటే నిజంగానే జాలేస్తుంది సులోచన సులోచన ఇది నా తప్పు కాదు వీళ్ళంతా చేరి నన్ను మోసం చేస్తున్నారు నేను నాన్సీ అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాను ఈ మధ్య వీళ్ళంతా చేరి నాతో చెప్పలేకుండా చంటితో అన్ని విషయాలు మాట్లాడే ఏర్పాటు చేశాను చంటి ఎప్పుడు వాడు చంటి వాడిక పెళ్ళి సులోచన ఇది నా తప్పు కాదమ్మా అసలు ఈ విషయాలు ఏమి నాకు తెలీదు నన్ను క్షమించమ్మా ఈ పెళ్లి జరగదు ఏది చేయలేమ్మా ఏంటి కదా ఏం లేదు సార్ ఇది నా తప్పు వీళ్ళ తప్పే నాతో ఏం చెప్పా చేయకుండా ఏర్పాట్లన్నీ చేశారు సులోచన నన్ను క్షమించమ్మా ఈ పెళ్లి జరగదు సార్ దయచేసి సులోచన తీసుకెళ్ళండి ఏంది తీసుకెళ్ళాలా పదమ్మా అన్నయ్య గారు తొందరపడకండి నేను అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడతాను చాలేమ్మా జరిగిన అవమానం చాలమ్మా నా బిడ్డకి చూపు లేకపోవచ్చు కానీ దానికి మనసు ఉంది దానికి పెళ్లి జరగకపోయినా నేను బాధపడను కానీ ఆ చూపు లేని కళ్ళల్లో కన్నీటి పొట్లు మాత్రం నేను చూడలేనమ్మా పదమ్మా పద అన్నయ్య గారు తొందరపడకండి నా మాట వినండి జాగ్రత్తమ్మా నా మాట వినండి వెళ్ళకండి ఎవరు నువ్వు నేను నాన్సీని నాన్సీ దీనికి అంతటికి ఇదే కారణం చూసారా నాన్సీ నాన్సీ ఆశేష గారు ఒక నిమిషం సులోచన నేను చెప్పానుగా నేను ఒక అమ్మాయిని పెళ్లి ఊరుకోండు నేను చెప్పానుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అది ఈ అమ్మాయి నాన్సీ మంచి జుట్టు నువ్వు చూడగలవా చూడగలను నాన్సీ చంద్రం గారు
నాన్సీ చాలా బాగుందండి. నాన్సీని పెళ్లి చేసుకోండి. నేను మీ పెళ్లికి వస్తాను. నాన్నా నన్ను పెళ్లికి తీసుకొస్తావా? అలాగేనమ్మా. చేతికి గాజులు వేసుకోలేదు. ఇక ముందు వేసుకుంటాను. పదమ్మా. చంద్రం గారు వెళ్ళొస్తానండి. నేను వస్తాను. పదమ్మా. ఇదిగో చంద్ర, నువ్వు వెళ్ళి మా అబ్బాయి దగ్గర నాన్సీని పెళ్లి చేసుకుంటా అని ఇంటికి అడగకూడదు. ఎలా తాత, ఎలా తాత ఇదంతా వీలవుతుంది? నేను అడిగానే మా మామని దిరిపోయాడు ముసలాడు.